పొద్దున అన్నమాట మీటింగ్ పెట్టిన వాళ్ళు మీరు స్టార్ట్ చేయండి. ప్రలాసరాజు ప్రలాసరాజు మండల ఉపాధ్యక్ష గారు పెట్టిద్దాం సర్పంచ్లతో మీరు అందరు మాట్లాడాలి ఏడు కడతారు కట్టం పెడతారు ఒకటి సురేందర్ అన్న ఒకటి దీనికి సంబంధించిన ఏ ఉంటాడు కిషన్ వచ్చాక పూలు చల్లాకనే పూలు తల్తాడు అద్దద్దు రోహితులు వైసీపీ సభ వచ్చినాక ముగ్గు వచ్చినట్టు అనుమానం చెప్తా ఆడబిడ్డలు వచ్చి ఇప్పుడు ఇప్పుడు అందం వచ్చాయి గారు వచ్చి ఇంకా ఆడబిడ్డలు వచ్చారు హలో హలో ప్రకాశ్ లోపలి బయటకి ఈరోజు వైకుంఠధామి భూమి పూజ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా యొక్క శ్రీధామ నాయకులు ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీపీ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరియు సర్పంచ్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గొల్లపల్లి గొల్లపల్లి గ్రామంలో వైకుంఠధామ
భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, స్థానిక సర్పంచ్ ప్రకాష్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వైఎస్ఎంపీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, ప్రాతికేయుల మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఎన్ఆర్ఈజెస్ ద్వారా వైకుంఠధామాలు మన మండలంలో పట్టిన అన్ని గ్రామాలలో ఈజెస్ ద్వారా అన్ని గ్రామాలలో సాల్వ్ చేసుకోవాలని మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, స్థానిక శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈ ఎన్ఆర్ఈజెస్ ద్వారా ప్రతి గ్రామంలో పట స్థలమున్న జాల ఒకటి రెండు, పెద్ద గ్రామాలు అయితే రెండు కూడా ఏర్పాటు చేసుకోవడానికి సూచించారు. అదేవిధంగా ఈరోజు గొల్లపల్లెకు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గ్రామంలో ఖచ్చితంగా మరి ఒక మనిషి చనిపోయే ముందు మరి తను అనుకుంటూ ఉంటాడు ఏ రకంగా మరి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, మరి ఇవాళ ఈ రకంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలి, కనీస దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి నుండి ఇవాళ ప్రతి శ్మశాన వాటికకు రేపు వర్షం పడితే ఒక షెడ్ లాగా కూడా ఉంచి దాన్ని మరింత డెవలప్ చేస్తూ ఇక ముందు ఎన్ఆర్ఈజెస్ ద్వారా మన యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మరి అన్ని విధాలుగా ఇక్కడే కార్యక్రమాలు చేసుకునేటట్టుగా ఈ యొక్క ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడానికి మొన్న ప్రతి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా షెడ్లు అలాగే వైకుంఠధామాల మీదనే ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు గొల్లపల్లెలో శ్మశాన వాటిక దాన్నే వైకుంఠధామంగా పిలువబడుతున్నది. మరి వాటిని డెవలప్ చేసుకొని గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చనిపోయిన వాళ్ళు భగవంతునితో సమానం. మనం చనిపోయిన తర్వాత మనం ఎన్నో రకాలుగా వారిని పూజించుకుంటాం, కానీ మన ప్రాంతంలో చనిపోయిన తర్వాత హిందూ ధర్మం ప్రకారం దహనం చేసి, అంటే కాలబెట్టిన తర్వాత కానీ, కొందరు బొన్న పెడతారు, కాలబెట్టిన తర్వాత స్నానాలు చేయడం ఇవన్నీ కూడా అనవాయితీ. చాలా చోట్ల గ్రామాలలో మహిళలు కూడా శ్మశాన వాటి వరకు కూడా వెళ్తారు, అక్కడ చాలా ఇబ్బంది పాలవుతున్నారు. గతంలోనైతే కరెంటు అనేది ఇబ్బంది ఉన్న కాలంలో ఎవరైనా చనిపోతే కరెంట్ ఎప్పుడొస్తుందా అని చూసే పరిస్థితి శవాన్ని ఇంటి ముందర పెట్టి కూర్చున్నాం. ఇవాళ కేసీఆర్ గారి ముందు చూపు వల్ల ఆ బాధ లేకుండా పోయింది. కానీ అదేవిధంగా ఉపాధి హామీ నిధుల నుండి, ఎంఎన్ఆర్జీఎస్ నిధుల నుండి గ్రామాలలో వైకుంఠ ధామాలు చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినాయి. దీంట్లో రాష్ట్రం వాటా ఉంది, కేంద్రం ఉంటుంది. అట్లనే ఇంతకుముందు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, కొంత డబ్బు సరిపోతలేదని చెప్పి మీరు ప్రారంభం చేసిన తర్వాత ఉన్న డబ్బులో చేసే తర్వాత నా వంతుగా కూడా శాసనసభ్యునిగా మీకు సహకరిస్తానని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తాను. నిజంగా చెప్పాలంటే చాలా ఆదర్శ గ్రామం. ముఖ్యమంత్రి గారికి గొల్ల కురుమలంటే ఎంత అభిమానం, ప్రేమ అనేది ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాలనే వారు చూపెట్టారు. అరే గొల్ల కురుమలు జీవాలను నమ్ముకొని బతుకుతారు, మాట మీద నిలబడతారు, ఇంట్లో కూడా ఆడబిడ్డలు అవ్వలు ఎంతో నిష్ఠతోటి ఉంటారు, మల్లన్న దేవుని పూజించుకుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. అది చెప్పడమే కాదు, చెప్పుడు చాలామంది చెప్తారు, దాన్ని ఆచరణలో పెట్టి మరి మన దగ్గర గొర్రెలు బయటకెళ్ళి తీసుకొచ్చి మన సంపద పెంచాలని చెప్పి గొర్రెలను ఇప్పించడం జరిగింది. అంటే ఈ రకంగా దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప కార్యక్రమం చేసింది. ఒక పెద్ద కార్యక్రమం మొట్టమొదటిసారి చేసినప్పుడు అలా కొద్దిగా లొసుగులు కూడా ఉంటాయి, దేశంలో ఎవరు చేయకపోయారు. కానీ ఏదున్నా కానీ ఎక్కువ మందికి అయితే లాభమైంది. అందుకే ఇప్పుడు 2వ విడత కూడా చాలామంది మళ్ళీ డీటీలు కట్టారు. అప్పుడప్పుడు అన్నారు కావచ్చు దీంట్లో ఇదైంది దాంట్లో అదైంది అని చెప్పి పత్రికలలో మనం చూసినాం వార్తలు. ప్రతిపక్షం అపోజిట్ వాళ్ళకి పనే ఉన్నది, చేసేదాన్ని వంక పెట్టాలి, ఏది చేస్తే దానికి వంక పెట్టాలి. వంక పెట్టడు వలన చేయొచ్చు, పని చేసుడు అనేది పెద్ద ముచ్చట. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు యాదవులను ముఖ్యంగా గౌరవంగా చూసి వాళ్ళ మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొల్లపల్లె ఊరుకు దూరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఆనాటి మన ప్రియతమ నాయకురాలు కవిత గారిని నన్ను కోరాలి, మనం గ్రామ పంచాయతీ ప్రపోజ్ చేసినాం. ఇవాళ మీ ఆత్మ గౌరవం దక్కేలా, అంతకుముందు ఏమైతుండే ఎల్లుర్తోళ్ళు మనకు పెద్దన్న లెక్క,
కెనడా మీరు చిన్న చిన్న కౌంటరీ కొద్ది దూరం ఉంటుంది, కానీ ఇలా మీది మీకు సెపరేట్ ఉంది. అయినా అందరం మనం కలిసి ఉండాలి. ఇప్పుడు మన ఎంపీటీసీ సేమే, అదేవిధంగా మండలాధ్యక్షులు మేము అందరం ఉంటాం, అన్నీ సమానంగా చూస్తాం. గొల్లపల్లె గ్రామం ఇవాళ ఒక ఆదర్శ గ్రామంగా వెళ్ళాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు యాదవులను ఒక ఆదర్శంగా తీసుకుంటారు, ఒక తాటిపై నిలబడతారు చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ వైకుంఠ ధామంకు ఏపైనా నిధులు తక్కువ పడితే కూడా తప్పకుండా మనం శాంక్షన్ చేస్తాం. మీ అందరు తెలియంది కాదు, ఇలా యాదవులకు దాదాపు చాలామందికి ఇంత అంత భూమి ఉంటుంది. ఆ గొర్రెల కోసం ఇంత గడ్డి పెంచుకోవాలని చెప్పి భోజనము అన్నిట్లో ఉంటుంది, కానీ దాంట్లో పౌష్టికాహారం అంటే బలమైనది ఉండాలంటే దాంట్లో కొన్ని ప్రోటీన్స్ అవి ఉండాలి. లూసన్ అని, స్టైలో హెమాటో అని గడ్డి విత్తనాలు మాకు సబ్సిడీ మీద ఇస్తున్నారు. అది కొద్దిగా అలుక్కుంటే అది మీరు కోసేస్తే మన గొర్రెలు ఇంకా జల్లి ఇంకా మంచి బలంగా అవుతాయి, మనకే బరువు పెడతాయి. వేరే తీరు అనుకోకరు అని నవ్వుకుంటున్నారు. గొర్రె వస్తే గొల్లలకు లాభా, మీరు మంచిగా ఉంటే సర్కారు మంచిగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. దాని ఏదైతే విత్తనాలు ఇచ్చారో అట్లనే మనం సబ్సిడీ మీద ఇంకా రకరకాలుగా మనం ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ దానికి ఏదైనా పోగిపోతే రెండో విడత ఇచ్చినప్పుడు మొదటి విడత అంటే అయిపోయింది, కానీ పోగిపోతే వెంటనే పెట్టించుకోవాలి. పోగిపోయిందంటే ఇంకా మీకు తెలియదు కదా ఇన్సూరెన్స్ ఇవ్వడం. ఇంతకుముందే మా పత్రికా మిత్రులు వచ్చారు, తోట ఎల్లయ్య అని అమాలి ఎల్లయ్య గరీబ్ గాడు ఇన్నే ఉంటుండే, లారీ గుద్ది చచ్చిపోయిండే. చచ్చిపోయినాక మనం టీఆర్ఎస్ తో ఉన్నందరికీ 2-2 లక్షలు మనం ఇన్సూరెన్స్ చేసినాం. ఇప్పుడు కూడా దాని యాక్సిడెంట్ అయింది, దానికోసం అప్లికేషన్ పంపితే ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గడిపిన అటెండ్ ఏ టైం అయిపోయింది అన్నారు. ఆయనక మేము కేటీఆర్ గారికి తీసుకుంటే రాష్ట్రంలో 77 ఉండే కోట్ల కేసేసాం, కోట్ల కేసేసి ఇప్పుడు 2 లక్షల రూపాయలు వదిలేసి ఇవ్వాలని వచ్చినాయి. ఇప్పుడే ఆడ ఆ తోటెళ్ళయ్య భార్య దుర్గావకు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తాం. అంటే అట్లనే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ చిన్నదానికి మాకు పెడతారు. మీరు అనుకుంటారు ఏ మళ్ళీ ఇన్సూరెన్స్ రాపాయి మా గొర్రె చచ్చిపోయా అనుకుంటారు, ప్రతి దానికి ఇన్సూరెన్స్ చేసింది ప్రభుత్వం. కానీ ఆ పోగు జియో ట్యాగింగ్ అంటారు ఇంగ్లీష్లో, మన పల్లెటూరు భాషలో పోగు. అక్కడ పుండే కాకపోతే ఎంత మందు పెట్టించుకోవాలి, లేకపోతే మళ్ళీ దాన్ని తీయించి కుట్టించుకోవాలి. అది అశ్రద్ధ ఇవ్వడం వల్ల మనకు కొందరికి లబ్ధి పొందలేదు. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చాలా అక్కడబందీగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. గొల్లపల్లి అభివృద్ధికి ఇక్కడ కొన్ని రోడ్లు ఇవన్నీ కావాలన్నారు. ఇదివరకే మనం సీసీ రోడ్లు అవి పోయిన 5 ఏళ్ళలో వేసుకున్నాం, గ్రామ పంచాయతీ చేసుకున్నాం, ఇంకా మునుముందు కూడా చేసుకుందాం. మరి మీ పల్లె ఇప్పుడే చూస్తే ఎంత శుభ్రంగా ఉన్నది, నిజంగా పల్లెలు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబు. ఏ ఊర్లో కూడా ఓ ఇల్లు ఓ ఇల్లు నడివిలా బుడుగు అనేది ఎక్కడన్నా ఉన్నదా? మీ ఊర్లో ఉన్నది ఎక్కడన్నా? ఎక్కడన్నా ఇంటింటి నడివిలా చెత్తశారం చెట్లు పెరిగి ఉన్నాయా? ఇవాళ పత్రిక అదే జగిత్యాల కాడ ఈ చుట్టుపక్కల ఉండే దగ్గర పాత తులసినగర్ ఆ ప్రాంతం అక్కడ కూడా మున్సిపాలిటీ ఏరియాలో చాలా అధ్వానంగా ఉన్నది. అసలు పల్లెలు ఇవాళ బ్రహ్మాండంగానే 30 రోజుల ప్రణాళికతోటి మేమైతే ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయా? అక్కడ ప్రజాప్రతినిధులు కూడా మన సర్పంచులు ఉప సర్పంచులు మీరందరూ కలిసి ఎట్లా చేసుకున్నారా? ఎందుకంటే ప్రజలు మీరందరూ తలసే ఎత్తనే కదా మంచిగా అయింది. అట్లనే జైతాల పట్టణంలో కూడా నేను అదే కోరుతా ఉన్నా, ఇవాళ ఏ గ్రామం పైన ఎంత పరిశుభ్ర 20 ఏళ్ళ చెత్త పోయిందని చెప్తున్నారు. చాలా ఇళ్ళలో గటేర్లలో బొంద బాయిలు కూడిసిండ్రు, కూలిపోయిన ఇండ్లు తీసేసిండ్రు, ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. ఇవాళ గొల్లపల్లి కూడా ఇప్పుడు అత్త చూసిన ఎంత శుభ్రంగా ఉన్నది, చాలా సంతోషంగా అనిపిస్తాం. కానీ ఏంటంటే ఈసారి వర్షాలు ఎక్కువ పడి దోమలు ఎక్కువయ్యి మొత్తం డెంగ్యూ జ్వరాలు ఎక్కువై బాగా ఇబ్బంది పడ్డారు, బాగా ఇబ్బంది పడ్డారు. మునుముందు ఇంకా ఇది సాఫ్ చేయకపోతే ఇంకా ఎక్కువైతున్నారు. కాబట్టి ఇదే ఎట్లయితే పల్లెలు నిజంగా ఈ దేశానికి పట్టుకోమ్మాలని చెప్పి ఆనాడే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇవాళ 150వ సంవత్సరం నడుస్తూ ఉంది వారి బుట్టి. కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా గ్రామాలలో ఈ 30 రోజుల ప్రణాళిక తెచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా మునుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో కొత్త ప్రణాళికలతో మన రాష్ట్రాన్ని దేశంలో 1 స్థానంలో ఉంచుతున్నారు, ఇంకా ఉంచుతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.